नमामि कमले कमलायताक्षी श्री विष्णु हृत्कमलवासिनी विश्वमातः क्षीरोदरे कमल कोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततम् समतां शरण्ये लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये చూడమ్మా ఊళ్ళో మనకి ఎవ్వరితో ఎలాంటి గొడవ లేవు అందరూ మనల్ని ఇష్టపడేవాళ్ళే అందుకేనమ్మా పెద్దనాన్న గారు ఇక్కడ హాస్పిటల్ కూడా కడుతున్నారు ఎందుకు అంటే మన ఊళ్ళో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు అందుకే మనం హాస్పిటల్ కట్టి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దామని నమస్కారం మూర్తి బావనా బావనాను బాబు చాప లేట్ చాయ్ గనక యావడి డాడీ బావగారు ఎవరు ముందుకలో ఉన్నారు బావగారు తొందరగారండి బావగారు రంగనా నువ్వు దొంగతనాలు మొదలెట్టావా దొంగతనం కాదయ్యా మీరు వచ్చారని తెలిసి ఫ్యాక్టరీ విషయాలు చెప్పడానికి వచ్చాం ఫ్యాక్టరీయా ఫ్యాక్టరీ ఏంది ఇప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీ మన చేతిలో లేదు బసవనను చంపి భిక్షపతి ఆ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు బసవనం చంపేశాను బాబు నేను బాగుండాలని మీరు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీ కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే మేము కూలీలుగా పనిచేస్తున్నామన్నా ఇది చాలా అన్యాయం అన్నయ్య అలా అని కోర్టుకు వెళ్ళినందుకేనా తమ్ముడు కూడా చంపేశారయ్యా ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కడుపులో దాచుకున్నాను ఈ రోజు మీరు వచ్చారని తెలిసింది మీరు చెబితే మా కష్టాలు తీరుతాయని చెప్పడానికి వచ్చామయ్యా మీరేం భయపడకండి లీగల్ గా ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలను అనుభవించే హక్కు మీకే ఉంది ఆ రోజు పత్రాల్లో కూడా అదే రాశాను ఈ విషయం మీద నేను కోర్టుకు వెళ్తాను ఫ్యాక్టరీ మీద ఎలా కాకుండా పోతుందో చూద్దాం బావు గారు వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తున్నారటగా ఆ గొడవలన్నీ మనకెందుకండి నాకెందుకులే అనుకుంటే ఆ 80 ఎకరాల భూమికి ఇచ్చేవాడు కదమ్మా 20 సంవత్సరాల పాటు విదేశాల్లో డబ్బు సంపాదించి ఇక్కడ హాస్పిటల్ కట్టకు వచ్చేవాడు కాదు ఈ మట్టి మీద నాకున్న ప్రేమ అలాంటిది నువ్వే కంగారు పడకమ్మా మనకేం కాదు నా క్లయింట్ వెంకటాద్రి నాయుడు పేదల కోసం 86 ఎకరాల భూమిని ఫలసాయం మాత్రమే అనుభవించడానికి రాసి ఇచ్చారు అదృష్టవశాత్తు అందులో గ్రానైట్ పడగా రైతులు కార్మికులుగా మారి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఫ్యాక్టరీని అన్యాయంగా మీరు ఆక్రమించారు గత 20 సంవత్సరాలుగా వాళ్ళకి చెందాల్సిన లాభాన్ని మీరే అనుభవిస్తున్నారు అందుకు గాను సంవత్సరానికి 50 లక్షల రూపాయలు చొప్పున 20 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించి ఫ్యాక్టరీని మాకు ఇవ్వవలసిందని ఇంకా చదవడం ఆపు నేను కోర్టుకి వెళ్ళను డబ్బు కట్టను ఏం చేస్తారో చేసుకోమని పోరా పో వెళ్ళకుండా ఉండాల్సింది నువ్వు కాదు పెనివిటి కేసేసిన వాళ్ళు లాయర్ గారు అమ్మా కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది ఏముందమ్మా
సివిల్ కేసు కాబట్టి ఆరు నెలల్లో రెండు మూడు వాయిదాలు ఇచ్చి వాళ్ళు కోర్టుకు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్ళు వెళ్లకుండా ఎందుకుంటారు? కోర్టుకి వెళ్ళాలంటే వాళ్ళు బతికుండాలా కదా పెనివిటి. నాయన కేశవా, వాయిదాలు పెరిగిన కొద్దీ మీ నాన్న రక్త పొట్టు పెరుగుద్దయ్యా. అందుకని మొదటి వాయిదా కాకముందే వాళ్ళని చంపేసి మీ నాన్నగారు పాదాలు కడిగిన ఈ నీళ్లు తులసి నీళ్లుగా వాళ్ళ నోట్లో పోయి ప్రాణం తీసినా ఆ పాప అంటదు. ఆగు నాయనా, కూతురా అష్టలక్ష్మి అన్న శుభకార్యానికి వెళ్తున్నాడు, ఎదుర్రామా. రే అన్న, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళండి. ఆగు, ఆ బాం పకీర్ గారిని తీసుకెళ్ళండి. అన్న వాళ్ళని లేపేయమన్నాడు పద. తీసుకోండి, కాఫీ తీసుకోండి. పర్వాలేదండి. పిల్ల రంగన కూతురు కదూ? అవునన్నయ్య. బాగున్నారు కదా? అవునండి. జంట బాగుందన్నయ్య. రంగన్న ఇటు రావయ్యా. వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయ్యా, నాకైతే నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్ళిచేయాలనిపిస్తుంది. అయ్యా, భగవంతుడు నా కూతురికి మంచి చదివే ఇచ్చాడు అనుకున్నాను. ఇంత అదృష్టపడి ఇచ్చాడని ఇప్పుడే తెలిసింది. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు పెళ్లి గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఊరుకో, ఏడిస్తే నీ కొడుకు తిరిగి వస్తాడా? మర్చిపోవాలి, అందరూ ఏదో ఒక రోజున పోయేవాళ్ళే కదా. నువ్వన్నా చెప్పమ్మా, కొడుకు పోతేనే కూతురుందిగా, అదే మనకు ప్రాప్తం అనుకోవాలి. బాగా చెప్పావన్నయ్యా, చెప్పినా వినకుండా నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. వీడేవాడన్నయ్యా? నా కొడుకేనమ్మా, డిగ్రీ చదువుతున్నాడు. నమస్తే అమ్మా. బాబు బాబు! ఒరే శివయ్య, ఎందుకురా ఏడుస్తున్నా? పోయిన కొడుకు తిరిగి వస్తాడనా? పెనిమిటి, ప్రేమ లేక కాదు ఈ ఒత్తిని ఆర్పింది. నా కొడుకుని చంపిన వాణ్ణి చంపి వాడి తల దగ్గర ఈ ఒత్తిని వెలిగించాలి. వెళ్ళండ్రా, ఎక్కడున్నా వెతికి పట్టి అడవి పందిని వేటాడినట్టు వేటాడి చంపండి. వెళ్ళండి. Thank you.
వాళ్ళిద్దరినే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందరా ఆ లంకిని రావణాసురుడికి గోరుముద్దలు తినిపిస్తున్నట్టు లేదు ఎంతైనా మీరు ఆయన బావమరిది మీరేమన్నా చెల్లుద్ది అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట బావా వీడు అన్న వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్న వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డం కాదు పెనిమిటి వాళ్ళు తప్పించుకుని ఐదు నెలలైంది కనీసం మూడో వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి మొదలైంది పొద్దునే నెమ్మదిగా నెమ్మదిగా శివార్పణం ఇవాళకి వీటితో సరిపెట్టుకుంటారా సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా ఏం పంతులు చూసారా చూశానయ్యా తప్పకుండా వేసేస్తాను నేను అడుగుతుంది నా జాతకం గురించి నేను చెప్తుంది సమర జాతకం గురించి అన్నయ్య తప్పకుండా చేస్తారు కన్ఫర్మ్ అంటే ఏంటి ఆఖరి వైదల్లో వాళ్ళే మా బావని చేస్తారా పట్టేశాడు నువ్వు కాళ్ళు కడుగు ఏయ్ అయ్యా తమరు మహాజాతకులే కానీ సింహ లగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు అయినా అట్టంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు అలానే ఉందమ్మా వాడు మహాజాతకుడు కోటికి ఒక్కడుంటాడు ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు ఏంటి శ్రీ ఇంకా రాలేదు బావా వచ్చేస్తా లేతయ్య నువ్వు పూజ మొదలెట్టించే పూజారి గారు ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి అచ్చా ఆప్కా బేటా కా నామ్ క్యా హై శ్రీరామ్ సింహరాశి సింహ లగ్నం రే మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా నాది కాదు కదా చెప్పిన వాడికి 10 లక్షలు చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు పశుపతి మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి వెళ్ళండి పిచ్చిదాన సింహలగ్నం నన్నేం చేస్తుంది నేను పులినే పులి బతికేది 20 ఏళ్ళే అనుకుంటున్నాను అమ్మా అష్టలక్ష్మి అమ్మా మన వాళ్ళకి ఎదుర్రామా ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క దొరకడు కోటికొక్కడు చస్తే దొరకడు వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి అత్తెట్టేస్తాడు ఎక్కడున్నారో నాయన మళ్ళీ ఏమైందిరా నీకు తెలుసు కదరా నేను సుశీలన్ లవ్ చేస్తున్నానని అయితే రాత్రి 12 గంటలకెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పానరా అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను గేట్ వేస్తుంది గోడదుకి వెళ్ళిపోయి సుశీలన్ లేపేయాను కానీ లేచింది మాత్రం సుశీల కాదురా అల్లు వదిన సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యానరా పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడురా ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడురా నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక సరే బయటగా నేను బయటకు వచ్చి వాళ్ళని చంపేస్తారా రారా కాకా ఆగనా
అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటనా పని? అన్నా బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్నా. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో నేను పారిపోతాను. అప్పటికి నువ్వు నా వెంట పడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికీ నువ్వు నా మాట వినలేదనుకో అప్పుడు కొడతానన్నా. ఏ రేంజ్ లో కొడతానంటే సగం తర్వాత నువ్వే కాంప్రమైజ్ అంటావు. కానీ అన్నా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా రావడం చాలా తప్పన్నా. దానికి శిక్ష వీడికి చాలు. కానీ ఇంకోసారి లైఫ్ లో ఈ తప్పు మళ్ళీ వీడు చేయకూడదంటే ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా. అయ్యిందేదో అయిపోయిందని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదాం, లేదా నేను కొట్టడం మొదలు పెట్టాక కాంప్రమైజ్ అను ఫినిష్ చేసి వదిలేస్తా. క్యా చాహియే కాంప్రమైజ్. రై కొట్టం. రెండు చాయిస్లు ఇస్తున్నా. వెంటనే నిన్ను చంపేయమంటావా, లేక ఎందుకురా ఈ బతుకనుకునేలా కొట్టనా? బలు క్యా చాహి. అనవసరంగా రెండు ఆప్షన్స్ ఇచ్చా. దొంగ దెబ్బ తీసి చాలా పెద్ద తప్పు చేసావురా, ఇంకా నువ్వు అయిపోయావురా. Shri Ram.
చూసావా వదినా పుట్టిన రోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు కనీసం ఇంటికైనా వచ్చాడా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడలే వదినా అదిగో వచ్చేసాడు ఉండు వాడు పని చెప్తాను ఒరేయ్ నువ్వు గుడికి రాలేదని అత్తే చాలా కోపంగా ఉంది తప్పు చేస్తే ఉండదా మరి కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టిన రోజు నాడైనా అమ్మత కలిసి గుడికి వెళ్ళలేదు తప్పా కాదా అత్త నువ్వేనా చెప్పు అస్తమానం ఫ్రెండ్స్ లేసుకొని బలాదుర్గా తిరిగే కొడుకుని ఏతలైనా ఎందుకు భరించాలి కమ్ ఆన్ టెల్ మీ మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది వద్దమ్మ వద్దు నేను అనర్హుడిని పుట్టిన రోజు నాడు నీ చేత చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు ఇట్స్ ఓకే ఐ యామ్ ఫీలింగ్ దేవత లాంటి అమ్మ మనిషిని బాధ పెట్టానరా తన ఎల్లింది ఈ కాపు ఆహా ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారురా నీకు పాయసం కాదురా పాయసన్ పెట్టాలి అసలు ఇంకి పెట్టాలి ఎరా మీకు అసలు బుద్ధి ఉందిరా థాంక్స్ ఆంటీ కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు మా ఇళ్ళల్లో అయితే లేదని డిసైడ్ చేశారు చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అన్రా అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్య కరెక్ట్ ఆంటీ కనీసం నాలుగు నిజం తెలుసుకున్నా నువ్వు ముయ్ నీది కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా మరే దానివే ఇవాడికి బర్త్డే కదా రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా ఇచ్చావనన్నా ఇచ్చేది ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్సల్ ఇచ్చారు ఇదిగోనమ్మా పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు ఒరేయ్ ఫూల్స్ ఎవరినో కాదు మిమ్మల్ని రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి సారీ నో నో సారీ ఏమైంది ఇట్స్ ఇంపాసిబుల్ మహాపాపరా You are the one for me, Sandhya. I was waiting for you. Hey, Sandhya. అతనికి లైన్ ఇస్తున్నాడే నోరు మూసుకొని పద ఆహా ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి సూపర్ అవునరా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు పెదవులు తప్పే ఉంది మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు వీళ్ళని చూస్తుంటే నాకు ఒరిసా మీద గౌరవం పెరిగిపోతుందిరా ఐ లవ్ ఒరిసా రేయ్ వాళ్ళు ఒరిసా అమ్మాయిలు కాదురా ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు సరే బెట్టేసుకుందామా ఓడిపోతారా కేసు బీర్లు నేను రెడీ మీకు రెడీ మన మన దగ్గరికి వచ్చేస్తున్నాడు షట్ అప్ అది చూడొద్దు అడ్వాంటేజ్ తీసుకుంటూ మంచిదేగా హలో అండి హలో ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు అప్పన్ కన్ చాతి అప్పున్న ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి అప్పన్ కన్ చాతి అప్పన్ కన్ చాహితియా శ్రీ ఎరా మన తెలుగులోనా తెలుగులో మాట్లాడలేదు కానీ బాబాయ్ ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి చెప్పండి ప్లీజ్ అప్పని కన్ చాతి ఊరికే సాగు కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని ఏది ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని రెండు విందురు కానీ ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి గాడిదలు చెప్పండి ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ అప్పని కన్ చాతి కేసు వీళ్ళ కోసం అబద్ధాలు ఎందుకురా ఏంటో నిద్ర చూసా నేను చేసేది మట్టి వ్యాపారం సరిపోయింది ఇదే బంగారం వ్యాపారం అయితే మట్టి కొట్టిపోవటమేగా మీ నాన్న ఎంత కాస్ట్లీ కొట్టించాడు మీరు ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ ముందు ఇది ఎంతలేండి
అంటే నేను కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తానని డిసైడ్ అయిపోయావా నాన్న నీ కొరియర్ వచ్చింది ఏంటిది ఎవరు ఉంటారు ఏమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళా లేదు పెద్ద నాన్న జగన్నాథ్ రథోత్సవాలు కదా ఎవరిది నాన్న పెళ్ళి వీడిదేనమ్మా ఓ మీద కంగ్రాచులేషన్స్ అండి సూపర్ కలరంగా ఈ వయసులో నీకు అంత అవసరం అంకిల్ ఆ రోజు అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వరు నమ్మలేదు ఈ రోజు ప్రూవ్ చేస్తాం చూడండి నాకేంట్రా ఆ పక్కన ఇద్దరు ఉన్నారు కదరా వాళ్ళు నీకే సెట్ చేస్తాలే నాకిద్దరా మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో మరి నీకు ఇంకొకటి ఉంది కదా అది నాకు ఉంది కదా మరి నా పరిస్థితి ఏంటన్నా మరి పక్కన ఉందా संगति आश्यम आवलते चपंडी प्लीज इधे चपक दूके रेंडो चेयि वदिलेस्तानु निजंगाने चेयि वदिलेस्तानंडि चेप्पेवि संध्या वन टू संध्या चेप्पुवे निजंगा दूकेस्ताडेमो सरे मेम तेलुगु वाळ्ळमे गट्टिगा मेम तेलुगु वाळ्ळमे इंका गट्टिगा मेम तेलुगु वाळ्ळमे हा केसु बीर्लु बक्का थैंक यू संध्या श्री టిఫిన్ రెడీ వచ్చి తినేసి వెళ్ళు నాగొద్దమ్మా ఏమేంద్రా ఏం చెప్పంటావమ్మా అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది ఎక్కడ చూసినా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడమే అసలు టోటల్ జనరేషనే స్పాయిల్ అయిపోయింది అనుకో ఎవణ్ణి చూసినా గర్ల్ ఫ్రెండ్స్ తోనే తిరగడం అమ్మా తప్పే ఉందిరా అసలు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే తప్పు కావాలంటే నువ్వు ఎవర్నైనా చూసుకో అంటే కన్న తల్లి ఆనందం కోసం కన్న కొడుకుగా నేను చేయాల్సింది అదే అన్నమాట సరేమ్మా అయితే రేపే పరిచయం చేస్తా ఆ ఎవర్రా బెంగాలీనా ఒరియానా కాదమ్మా అచ్చ తెలుగు అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే నీకు బెస్ట్ ఫ్రెండ్ రాన్నయ్య సరైన టైం కొచ్చావ్ వీడు అమ్మాయిని చూసుకున్నట చెప్తున్నాడు అంతేరా ఎంత సేపు నీకు ను చూసుకోవడ తప్ప ఈ జీకేకి చూద్దాం లేదు అన్నయ్య ఊర్కనమ్మా అవరే నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ లోన్ అప్లై చేసావు కదా అది శాంక్షన్ అయ్యింది అవునా రేపోసారి వెళ్ళి ఆఫీసర్ కలు అలాగే మావయ్య రేపే వెళ్తాను వెళ్ళొస్తాను మా ఓకే రే శ్రీ టిఫిన్ చేసి వెళ్ళరా మా ఆకలేదు మా నా వాట కూడా మామకి పెట్టు ఆ లోన్ ఏదో శాంక్షన్ అయితే వీడు సెటిల్ అవుతాడు అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు ఈ టైం లో బసన్నే ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడు ఎందుకమ్మా బాధపడతాం బసవన్న కోరుకున్నట్టే ఆ ఊరికి పగలకి ఆ రాక్షసుకి దూరంగా పెంచి ప్రయోజకుడు చేశావు డైలీ కాలేజ్ ఇదే రూట్ లో వెళ్తారట అన్న హాయ్ రేయ్ ఈ అవతారాలు ఏంట్రా నీ బిట్ పక్కన రెండు బిట్లు ఉన్నాయి కదరా ఆటిల్ మీ ఇద్దరం తగ్గొట్టేద్దామని ఏ అదిగో నీ బాడీ గార్డ్ దీని వెనకలు పడుతున్న వాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు అర్థమైందండి మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది నిజమండి ఆ రోజు అక్కడ జైంట్ వీ లాగిందా కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది అదేంటో మీతోనే మాట్లాడాలని మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు బంటి ఎవరు వాడు బంటి అంటే ఎలుగు బంట yes correct అసలు ఆ గురించి మీకు ఏం తెలుసని చూడండి మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి జాతి కులం మతం ఇవేవి లేవండి మీరు జస్ట్ నన్ను ప్రేమించారని ఒక మాట చెప్తే చాలు కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా అందులో ఒకడు మోగవాడు ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నానో సారీరా ముగ్గురికి పెళ్ళి అయిపోయిందంట ఊరుకరా ఊరుకో ఒరే మీకు
పెళ్ళిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి ఆ అమ్మాయి డిటైల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా చిచి అసలు ఆడ జాతికే మాయన్ మచ్చవే నువ్వు నిన్న షాపింగ్ కొస్తానని అంటే సూపర్ గా ఉన్నారురా ఫిగర్ లో ఇల్ నాకు వదిలేనా బాబాయ్ ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది సింపేస్తాను పక్కానా పక్కా విత్ పిల్లో అయితే ప్రొసీడ్ ఏ అసంతియో బసంతి అసంతియో గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతులు కూస్తావరా कदा ने अम्मा प्रेम अम्मा की आलरे पेले इधर पिलू अंदर मूगोड़ी अम्मा ఆరెంజ్ డ్రెస్ ఆ ఒరేయ్ ఆ ముగ్గుల్లో ఒక్కరి కూడా పెళ్లి కలెక్షన్ సార్ ఆ నిజంగానా వాళ్ళ ఫ్రెండ్స్ నాకు బాగా తెలుసు నిన్ను ఫూల్ని చేశారు నన్ను ఎందుకు ఫూల్ని చేశారు నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు ఇక అమ్మాయి ఏమ ఇష్టపడుతుంది చా నీకు అలా అనిపిస్తుందా ముసుకొని పద అర్థమైందండి మీరు ఇంకా నాకు పడరని అర్థమైంది పడలేదు నేను అదే అనుకున్నానండి కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను కరెక్ట్ గా చెప్పారు ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా ఓ గాడ్ చంపేస్తున్నాడు ఆకాశానికి మేఘం ఇచ్చా నేల తల్లికి చినుకులు ఇచ్చా నేల తల్లికి చినుకులు ఇచ్చా పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా ఇచ్చిన వాటిని నేనే మెచ్చా ఇచ్చిన వాటిని నేనే మెచ్చా ఇంతకీ గజల్ నాగరాజు చెప్పొచ్చేది ఏంటంటే ఆకాశం నువ్వేమిస్తావు నేల తల్లి నువ్వేమిస్తావు ఏంట్రా ఏంటి అన్న ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా ఇప్పటికి 118 పెన్సిపుల్ చూసావు వాళ్ళు పెట్టిన టిఫిన్లు టీలు నచ్చాయి కానీ అందులో ఏ ఒక్కమైన నువ్వు నచ్చావని చెప్పిందా ఇదే మీ బంధువుల్లో జరిగే ఆఖరి పెళ్లి ఇక్కడ ఇప్పుడు తొందరపడకపోతే జీవితాంతం గదలు పాడుకుంటూ డప్పు కొట్టుకొని తిరగాల్సిందే ఒరేయ్ నేను మెచ్చిన నా మనసు గిచ్చిన అమ్మాయి దొరికిందిరా ఎవరన్నా ఈ పెళ్ళైపోయే లోపు ఆ అమ్మాయి మనసు కొల్లగొట్టేయాలరా చా అదేంటన్నా నీ వయసు ఏంటి అమ్మాయి వయసు ఏంటి కనీసం కలర్ కాంబినేషన్ కలవాలి కదా అరే కలర్ కాంబినేషన్ కలవకపోయినా కళాకారుడిరా నా పాటలతో నా వాయిద్యం ఆ అమ్మాయిని వశపరుచుకుంటానరా హైరా హాయ్ ఎలా ఉన్నావు బాగున్నానరా పెళ్ళికి వచ్చినందుకు చాలా థాంక్స్ రూమ్స్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ ఓకేరా ఏమండి భోజనాలు ఎక్కడ నడుతున్నారండి ముందు మీరు ఎవరో చెప్పండి పెళ్ళికొడుకు తాలూకా పెళ్ళికూతురు తాలూకా రెండు కాదు పెళ్ళికూతురు జిల్లా కానీ తాలూకు మాత్రం వేరే అచ్చా మాజీ ఏమ్మా వాళ్ళు మన తాలూకానా మనవాళ్ళేనండి పెళ్ళిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను ఓహో మన ఇంట్లో పని చేసేవాళ్ళా శీను గారు ఆ వస్తున్నా ఏ ఏంటి అలా చెప్పావు వాళ్ళు రాటపట్టిద్దామని బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు పనులంటాడేంట్రా మన లెవెల్కి పనులంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు రిజిస్టర్ అవడం అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అన్నమాట ఆ పనులు అయితే పద నన్ను కూడా చేర్చుకోండి పనులకి కమిషన్ కొట్టేద్దాం ఏంటండి అప్పుడే ఫంక్షన్ రెడీ అయిపోయారా థ్యాంక్ యూ సంధ్య థ్యాంక్ యూ సో మచ్
అసలు మీకు ఎలా తెలుసు నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే ఎంత ఇష్టమని ప్లీజ్ నా కోసం మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అబ్బబ్బబ్బబ్బబ్బ ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారండి ఇలా చూస్తుంటే మిమ్మల్ని యాపిల్ అని పిలవాలనుంది ఏమేదటి మీ పేరు యాపిల్ ఓకేనా ఓహో నాకు స్టోరీ ముడేసుకుంటారా థాంక్స్ అండి పిచ్చి పనులు ఎవడైనా చూస్తే చెత్తేరుకున్నవాడనుకుంటాడు ఇది దాచుకునే రేపు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా ఇది పెళ్లిల పుట్టిన ప్రేమ నా హృదయం కుట్టిన చీమ నిన్ను వదలను వదలను భావ పొడ్డును చూపే మిట్టి వేసుకొని చేసే రూబెట్టు చూస్తారు
బాతులు మీరండి చాటింగ్ చేసి రూట్ మార్చుకునే బాతులు మీరండి బాత్రూమ్లో భూత బొమ్మలు గీసేది మీరే హరి చీ చీ మీ కుర్ర వాళ్ళు బల చల్లు కళ్ళు ఓ మోసగళ్ళు ఆడవాళ్ళు బల చిత్ర కీలు వెర్రి వాళ్ళు చక్కని గుడ్ ఫ్రెండ్స్ మీలో మీకు గొడవలెందుకు చేయండి దోస్తీ అరే కమ్ కమ్ రారండి కలుసు అబ్బాయిలతోని చే చే చేయండి డాన్స్ తింటాం అంతే రేపు పెళ్ళి లోపల ఎవరిని సెట్ చేసుకోవచ్చు ఆహా తృప్తిగా తిన్నాను రా తింటమైందా పదండి పని మొదలెట్టాలి ఆ చెప్పండి సార్ ఏ పనులు చేయమంటారా తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు ప్రస్తుతానికి గ్లాసులే బోరాల యొక్క ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి ఎరా మన రేంజ్కి బంగారాలు తెస్తాం బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు ఏదోట్లేరా ఇది ఒకందుకు మన మంచికే మనం పనుల్లో మారువేషాలు వేసుకుని అమ్మాయిలు గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు నువ్వు మారువేషం ఎక్కలేదు ఆల్రెడీ పనుల్లో ఉన్నావు ఈ పెళ్ళయ్య లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా శ్రీ ఎలా ఉన్నాను ఆహా అచ్చు గంగిరెత్తికి గాగర చోలు వేసినట్టుంది అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా అదేంట్రా అలానే మరింకేమనాలే అరే బంగారం అలాంటి బావా బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయిపడని బావా ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్ల పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా నేనేం చేయగలంట్రా చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా ఎల్లి నా గురించి నాలుగు మాటలు మంచిగా చెప్పచ్చు ఆ అమ్మాయి టేస్ట్ లేంటో కనుక్కోవచ్చు అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా చంపేస్తున్నావు కదరా నువ్వు ఇదే చేస్తారు ఎందుకైనా మంచిది నేను ఒక్కనే సరే చిచ్చా అలా కాదే హలో హలో ఏ ఇది కూడా అక్కడ పెట్టేసావా ఏంటి మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు మీరు అస్సలు పడొద్దు వాడంతే అమ్మాయిలు కనపడితే చాలు నాలుగు రోజులు కలిసి తిరగడం కడుపు చేసి వదిలేయడం అదే వాడి క్యారెక్టర్ అదేంటండి ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మోహన్ చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి అదేనండి వాడి స్పెషాలిటీ వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్ సొంత మర్దల్లయ్యండి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి వాడిని అస్సలు పట్టించుకోవద్దు మీకు ఈ గ్రీన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందండి గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ వాడికి బ్లూ అంటే ప్రాణం అదేంటో మీ టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ హెడ్ బ్లూ బ్లూ అంటే నాకు చిరాకు సరే ఓకే ఓకే బాయ్ ఏం చెప్పావే ఒరే ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదరా థాంక్ యూ నే తనేం చెప్పింది తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట బ్లూవా ఆ కలర్ నాకు నచ్చదు కదే కరెక్టే ఏం చేస్తాం కానీ తప్పదు సరే ఇంకేం చెప్పింది నీకు పెరుగంటే పడదు ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం పెరుగా ఏ తినవా ప్రేమించాక చేస్తామా అన్నా ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట బ్లూ డ్రెస్ వైట్ కర్డ్ ఆహా అన్నా ఎందుకు ఏడుస్తున్నావునా ఇది ఏడుపు కాదురా గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా మా ఇద్దరి అభిరుచులు కలిశాయి అన్నా అదిగో అమ్మాయి ఓ మీరు కూడా మాట అయిపోయినా బేసిక్ గా మీరు ఏట్ అయిపోయినావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవ్వను ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్ ఏంటి గ్లాసా డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్ అబ్బో ఐ లవ్ ఇట్ యా పద ఈ టైపా పద సారీ మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు పదండి ఓరి టీ కప్పులు తగలయ్యా ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా నేను పని చెప్పచ్చుగా గట్టిగా మాట్లాడు ఎంగిలాకులు తీయమంటాడు వీడేంటి రౌడీలా తయారయ్యాడు పైగా బ్లూ కలర్ ఒకటి
బ్రదర్ ఫుడ్ బాగుందా బాగుందండి నమస్కారం ఏంట్రా వాడు నాలాగి డ్రెస్ అప్ పై తయారయ్యాడు పేపర్ లీక్ అయిందా లేదన్నా స్టాప్ అమ్మాయి క్లీన్ చేస్తున్నావా డౌట్ డ్రాప్ అయిపో యా ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి గౌర్ నువ్వా యా షట్ అప్ లుక్ ఎట్ మీ క్యాచ్ మై హ్యాండ్ కమ్ ఆన్ ఫాలో మీ మన స్టైల్ వాడికి ఎక్కడరా పద ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది పద 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 ఏమండి నా కర్డ్ కావాలి ఓన్లీ కర్డ్ ఐ లవ్ కర్డ్ యు సీ ఏంటి సార్ మనకు పెరిగంటే చాలా బాగా ఇష్టం ఏంటి పెరిగేయండి సార్ అంటే నాకు పెరిగంటే ఇష్టం కదా ఇంకొంచెం వేయండి బాగా వేయండి అండి ఏంటి మీ బావల తయారయ్యాడు వాడు నీ టేస్ట్ ఏంటో కనుక్కోమని నీ దగ్గరికి పంపించాడు కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్ పెరుగంటే ఇష్టం అని చెప్పాను చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం అలాంటిది నీ కోసం అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం అందుకని నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం నీ భాను కావాలని నాకు ఇష్టం అని చెప్పింది ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ సంధి గారు ఐ'm సారీ అండి విష్ మీ ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ వసంత్ అట్టు ఎక్స్క్యూజ్ మీ ఏంటి అంకుల్ 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 చెప్పండి అంకుల్ ఏంటి అంకుల్ ఆహా సీ దిస్ మనోడు ఇంకేం చేయలేక బాగుంటున్నా అదేంట్రా బాబు సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా దాదాపు మంది అదే స్టేజ్ కదరా అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్ట అమ్మా అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి అదేటి మావా అదే చిచ్చా అమ్మాయిలు అన్నాక ఫస్ట్ తిడతారు తర్వాత బాధపడతారు తర్వాత లవ్ లో పడతారు అదేనమ్మ లేడీస్ ఫిజికాలజీ ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు లేకపోతే ఏంటే నువ్వు వచ్చేసి అమ్మాయికి పెరుగు ఇష్టం బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటే వెళ్ళిపోయి వేసుకుని వచ్చాను అనుకుంటున్నావా ఇదంతా మన బ్రిలియంట్ ప్లాన్ అమ్మా వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను ఓకే అంటుంది అంటుంది బెట్ట బెట్టే అంతకంటే ముందుకెళ్తే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు ఏమండి మీరు కోపం కూడా చాలా అందంగా ఉంటారండి మళ్ళీ బాలాడుకోవాలేమో ఏంట్రా ఏమైంది అంతా ఓకేనా ఏమోరా ఆ అమ్మాయి బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు ఆ అమ్మాయి నేనంటే ఇష్టం నాకు తెలుసు కానీ బలవంతంగా ఎందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ దాచుకుంటుంది ఏది బయటికి చెప్పట్లేదు చెప్పలేదు కూడా తన లైఫ్ కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా వాళ్ళ బాబాయిలే తీసుకుంటారట బాబాయిలా వాళ్ళు ఎక్కడుంటారు చూసుకోండి ఏం జరిగిందంటే భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట చంపేశారా ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా ఒకసారి ఫోన్ చేసుకొనుకుందాం హలో శ్రీనివాసరావు నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది నిజమేనా లేదు ముందు ఫోన్ పెట్టి అది కాదరా వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది వ్యాన్ బ్లాస్ట్ అయింది కానీ వాడు అందులో లేడట
మీరంతా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైందిరా? అరే ఏమైంది? అన్నా 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 వాళ్ళు ఆర్డివోతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిసాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారంటరా. వెళ్ళండి భువనేశ్వర్. ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనవ. కంగారు పడుకున్నా. ఆ సెల్ ఫోన్ రాంగ్ అడ్రస్ లో ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇంత పెద్ద సిటీలో పట్టుకోవడం కష్టం. నిజమేనమ్మా. కానీ ఇన్నాళ్ళు నువ్వు అన్న ఇంట్లోని చదువుకున్నావు అని తెలిస్తే వాళ్ళకి అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు. మీరంతా వెంటనే లండన్ వెళ్ళిపోండి. అదేంటి అంకటద్రి? అవునన్నయ్య. ఏ మంచి పని కోసం బస్వన్న తన ప్రాణాలు కోల్పోయాడో ఆ పని పూర్తవకుండా నేను తిరిగి రాను. ఇది నా సమస్య. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ సంజయం తీసుకుని ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోండి. ఇంకో 13 రోజుల్లో ఆఖరి వాయిదా ఉంది. దానికి ఎలాగైనా అటెండ్ అవుతాను. ఆ భూములన్నీ పేదలకు అందేలా చూస్తాను. సారీ అన్నయ్య, నీ కష్టం మా కష్టం వేరు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాం? అవునన్నా. అవునరా, వాళ్ళు చెప్పేది నిజమే. సంధ్య సంధ్య ప్లీజ్ ఆగు. సంధ్య, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగడం, గేమ్స్ ఆడుకోవడం తప్ప ప్రేమించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్ను చూసేంతవరకు నాకు అసలు అలాంటి ఐడియాలు కూడా లేవు. కానీ నువ్వు పరిచయమైన తర్వాత నాకేమైందో తెలియదు. ఇప్పుడు నీ గురించి ఆలోచించడం, నీతోనే కలిసి ఉండాలనుకోవడం. సంధ్య, లైఫ్లో ఇంతవరకు నేను ఈ మాటలు ఎవరితోనూ చెప్పలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ దిస్ టు ఎనీబడీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, నాతో రెస్టారెంట్స్కి తిరగక్కర్లేదు. రేపొద్దున ఇదే టైంకి నేను నిన్ను ఫస్ట్ టైం చూసిన వైట్ చుడిదార్ వేసుకుని వస్తే చాలు. మా అమ్మ వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సంధ్య. నేను పని చేస్తానండి. నేను ఇంక మీకే ఫిక్స్ అయిపోతా. నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం.
ఎక్కడో చూశానండి. చూసావా ఎక్కడ? అదే గుర్తు రావడం లేదండి. ఏమండి జగన్నాథరావు గారు వీళ్ళని ఎక్కడ చూశారండి? చెప్పండి. చూడలేదే. చూడలేదా? బండి స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోవాలి. వీడొక్కడ మధ్యలో సంజయ్ ఫ్యామిలీ ఫోటో రా, వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. పద శ్రీగడి ఫోన్ చేద్దాం. లోకల్ కల్ ఈడేంట్రా ఫోన్ ఆఫ్ చేసి పెట్టాడు. ఇంటికి చెయ్యి. ఆంటీ నేను బండిని మాట్లాడుతున్నా, శ్రీ ఉన్నాడా? లేడు, సంధ్యను తీసుకొస్తానని గుడికి వెళ్ళాడు. సంధ్య కోసం కొంతమంది రౌడీ లాంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ విషయం శ్రీతో చెప్దామని. వీళ్ళు ఎక్కడున్నారా? నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, అందుకే మా అమ్మతో నిన్ను తీసుకొస్తానని చెప్పాను. రా, వెళ్దాం. నీకు విషయం చెప్పాలి శ్రీ. మా ఫ్యామిలీ చిన్న ప్రాబ్లంలో ఉంది. మా తప్పేమీ లేకుండానే కొందరు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. సంధ్యా, బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం. బాబాయ్ నేను ఒక చిన్న ఏంటి, ఏమైంది? వాళ్ళకి మన అడ్రస్ తెలిసిపోయింది, అందుకే మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. సంధ్యాలు ఫ్యామిలీ ఫోటో పట్టి తిరుగుతున్నారు, మాకు తెలుసు అని అడిగారు. తెలుసు. అన్న
హలో అరే అది రే మన ప్లేస్ కి వచ్చేయండి సంధ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది గండం గడిచిందన్నయ్య కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఇంకొందో లోపు పెట్టున్నాము ప్లీజ్ అప్పటిదాకా బతుకుండాలి కదా బావగారు హలో సంధ్య ఎక్కడున్నావు ఎక్కడున్నావో తెలీదు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు శ్రీ నువ్వంటే నాకు ఇష్టమే కానీ మనం కలుస్తామన్న నమ్మకం నాకు లేదు దయచేసి నన్ను మర్చిపో ప్లీజ్ సంధ్య సంధ్య హలో సంధ్య హలో హలో సంధ్య హలో ఓ లడ్కీ రోతే రోతే చలే గయా ये कौन सा एरिया जी ओ जलेश्वर रेलवे स्टेशन है ना उसका बाजू का दुकान है होली पंडगल्ले उल्लासमेदो उप्पोंगुतुंदी नालो 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 मंगाली गाली चातरल्ले संतोषमेदो सिंहंदी बाबू नीलो 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 रंगेदो चेल्लावो चिन्नदन भंगेदो दागेसी नट्टुंदिलुना नीनु चूसी तव्वेनु अदि नेरमेना नीलो ना तूफानु रेपेंदिनेना ना आशकु रेक्कलु वच्ची नेना आकाशंलो उन्ना अम्मो chip 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 ch
ఆశ కోరి రవే అందంగా చెయ్యందిస్తా వందేళ్ల బంధం అయిపోదా దట్టే మనం సేఫ్. హే వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. ఇళ్ళది కానీ రే రే ఎదరా. ఆయసర్ శశాద్రి బాబుకి మళ్ళీ ఎక్కువైందా? దీని కాస్మా ఎక్కువైంది బాబు గారు. కనీసం ఇంజిలర్న్నా తీసుకురావాలి, లేదంటే ఏమండి? నేను ఎత్తి తీసుకొస్తానన్నయ్య. ఏమేం రమేష్? అన్న వాళ్ళ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారన్న, మీరు లోపలికి వెళ్ళండి. భిక్షపతి మనుషులు స్టేషన్ లోకి వచ్చేసారు, కంగారు పడకండి. వాళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కేశారన్నా, మన బోగి వైపే వస్తున్నారు. అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా, ఏదో ఒకటి చేయన్నా, ఏదో ఒకటి చేయన్నా. తొందరగా ఆలోచించను, ఏం చేద్దామో చెప్పన్న. బాబు వాళ్ళు వచ్చేస్తున్నారు. చెప్పన్నా ఏం చేద్దామన్నా. ట్రైన్ క్రాస్ అయ్యేలాగా పాప నేను తీసుకొస్తాను. Thank you.
మీరు రై మే ఫాక్సిస్ట్లా 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 అంటే ఏయ్ మేము భిక్షపతి మనుషులంరా రై భిక్షపతి ఏమైనా దేవుడారా కొడితే నొప్పి పుట్టదా పొడిస్తే ప్రాణం పోదా పేరేమన్నావరా భిక్షపతి పోయి ఆ భిక్షంగాడికి చెప్పు వాడి మృత్యు ఈ భువనేశ్వర్లో ఉందని ఇహ నుంచి ఫ్యామిలీ కంటగా నేనున్నాను ఇంకోసారి కన్నెత్తి చూసారా భువనేశ్వర్ అయినా మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టాలో నాకు బాగా తెలుసు అంకుల్ ఏం లేదు అంకుల్ చిన్నదే అదేం కాదు ఏం లేదురా పర్వాలేదు తనకి ముందే తెలుసమ్మా తనకి నేనంటే ఇష్టం ఆ సంగతి మీకు చెప్పాలనుకునే లోపే ఎలారా బాబు మా వాళ్ళందరూ చుట్టూ ఉంటే నీకు అర్థం కాదు Thank you.
వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. ఆమ్ రైట్. పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. రైట్. భువనేశ్వర్లో 40 రోజుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగు వాడు ఎవడైనా దిగితే
నాకు ఫోన్ చేయండి. ఆ నమస్తే నమస్తే రండి రండి. ఐ యామ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తిలే. గుడ్డి కాదు గడ్డి. యూత్ ఫర్ కౌన్సిల్ జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ మా అమ్మాయి. నమస్తే. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. కూర్చోండి. లక్ష్మి వంట రెడీయా? మంట రెడీ. మీరు వచ్చి తన్నండి. మీరే కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు తినచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడిప్పుడు తెలుగు నేర్చుకుంటుంది, మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. బొగుడు తంతాడు రా. లాభం లేదు. మీ బావమరిది చిన్న మీద చిట్లింది డాక్టర్. గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. ఇదేంట్రా, ఏదో అల్లల్లోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటి మాట్లాడితే వేసేస్తాను వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే ఓ కొంపది సింహరాశి ఎఫెక్ట్. ఒరే మిమ్మల్ని కొట్టినోడు రాసేటో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీకి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాశి ఎఫెక్టే. ఇది కంగారు పడకండి, ఆరు నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. ఆరు నెలలేందయ్యా, కనీసం ఒక్కొక్కండి 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్? 100 మంది కాదమ్మా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా అన్న? అన్న ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది వరుసలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి ఇడికి చిప్పు దొబ్బింది, ఇడి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అన్నా, అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంత చక్కగా కులుమనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా కొట్టది. నువ్వు సామ్రాట్ అశోక్ వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా అన్నా, వాడి సింహరాశోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క నిన్ను విడవగా చూడలేను, బావకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. లక్ష్మి నువ్వు కూడా హ్యాండ్ అయ్యిగా. నాకీ పేకా రాదు. నేను హ్యాండ్ వేసుకొచ్చా. ఇగో మాది పెద్ద పరుపు గల కుటుంబం. అయితే మరీ మంచిది, మనసు కూడా అక్కర్లేదు. మాది పెద్ద పరువు గల కుటుంబం అనే దీని ఉద్దేశం. మీ అమ్మగారితో చెప్పి వీళ్ళ కోసం ఒరిస్సా ఫేమస్ ఫిష్ కర్రీ లేదు, అది వండమని చెప్పు. ఎందుకు? నేను వంగుతా. ఓసి నీ భాష మండిపోను, వంగుతా కాదే వండుతా. అమ్మాయిని సంజయ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ మా అమ్మండి. పగా ప్రతీకారం అంటూ ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని ఇన్నాళ్ళు వాడికి గతాన్ని చెప్పలేదు. వాళ్ళ నాన్న బతికుంటే ఏం చేసేవాడో, మిమ్మల్ని కాపాడి వీడు అదే చేశాడు. ఇంకెంత, 9 రోజులు ఎదురు చూడండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే నా కొడుకున్నాడు, వాడి చూసుకుంటాడు. కానీ అంతవరకు వాడికి విషయం తెలియడం నాకిష్టం లేదు. తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా, ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపోడదు గానీ. రై గుర్రానికి కదరా చెక్ పెట్టేది, హైవాన్ రాజుకి. అందుకే పగాడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్ లేదప్ప బయటే మాట్లాడవా? అరే నీ వెనక ఒకటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి ప్రేమ పుట్టట్లేదా? సరే అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత, ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా చెప్పు. మా వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా, నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మంచి లగ్నం చూసి
మీ పెళ్లి జరిపిస్తాను సరేనా వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతుంటాడు వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు నేను చెప్తే వినడు నువ్వే వాడి దారిలో పెట్టాలి అదేందన్నా వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా మరి ఎక్కడ దిగమన్నావేంటి ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు ఎప్పుడూ 10 మంది తోడుగా ఉంటారు ఉంటే రాయలసీమలో లేకపోతే ఇక్కడ అక్కడైతే అన్న చూసుకుంటాడు ఇక్కడ మనం చూసుకుందాం పదండి రోజు నీళ్ళు అది బెల్ అంటే బావి గోల్ అంటే లక్ష్యం ఓకే ఐ గాట్ ఇట్ బట్ లైఫ్ లో ఏ ఏ ఊహించేసుకోవడం అది జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం అలాంటి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అందుకే నో రూల్స్ నో గోల్స్ ఇంత పొద్దున నీ గొడవ ఏంటి చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో మీరు బాగుపడాలంటే సంజయ్ చెప్పినట్టు వినండి నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా బై బై ఇది భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా నువ్వు కూడా ఆలోచిస్తుంటే నాకు బాధగానే ఉంది మరి ఏంటి ఆటలుగా ఉందా అమ్మని చూసి వచ్చిపోతున్నావా అయితే ఏంటిరా ఏంటి రానా అవునురా రానే నేనే అయితే ఏంటి ఏం చేస్తావు నువ్వు ఏంటి మీది మీదకి వస్తున్నావు వస్తానురా అబ్బా ఏయ్ అమ్మని పిలుస్తానే కాల్ కాలా అమ్మా ఇంట్లో తీసుకెళ్ళిపోయారా
చూడు డాడీని కొట్టి పడేశారు మామయ్య ఏమైంది మామయ్య అల్లుడు అల్లుడు నేనప్పుడు ఆ భిక్షపతి మనుషులు వచ్చి అమ్మనా అమ్మనన్ను తీసుకెళ్లారు మావయ్య మీ సొంత ఊరు తాళపాక ఆస్తి ప్రోడైన వెంకటాద్రి తనకున్న 80 ఎకరాల భూమిని పేదలకు తలా 2 ఎకరాలు పంచి కుటుంబంతో వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు ఆ ఊళ్ళోనే రాహుకేతువులు లాంటి ఇద్దరు అందములు ఉన్నారు వాళ్లే సిద్ధప్ప భిక్షపతి సిద్ధప్ప అడిగిన వారికి అడగని వారికి అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులను లాక్కునేవాడు ఎరువుల కోసం అప్పులిచ్చి పొలాలని దాణా కోసం అప్పులిచ్చి పశువుల్ని పెళ్లి కోసం అప్పిచ్చి అది తీర్చలేకపోతే పెళ్లి కూతురు దాచమనంటే నీచుడు సిద్ధప్ప అటువంటి సిద్ధప్పకు వెంకటాద్రి పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలిసింది కంగ్రాట్యులేషన్స్ అండి ఏమే అడుగు 1000 రూపాయలు పలికే బ్లాక్ గ్రానైట్ ఇది అబ్బా అడుగు 1000 రూపాయలా అయి దాగు అవి ఈ విషయం రైతులకు ఏమైనా తెలుసునా రాళయ్యప్ప లేదండి మీకు నాకే తెలుసు మీరు ఎంత కొంత భూమి ఇస్తున్నారు కాబట్టి నేను బయటికి చెప్పను మిఠాయి బాగా పంచేసినదే మీరు మిఠాయి ఇవ్వడం అది పంచేయకపోవడం ఎప్పుడైనా జరిగిందా బావగారు రే అమ్మా అమ్మా శవాన్ని తీసుకెళ్లి చెరువులో పారేయండి మంచి తిండి లేక చేపలు చప్పగా ఉంటున్నాయి ఆ గ్రానైట్ భూములన్నీ మన వశం కావాలంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించక తప్పదు నసవాని కబురు చేయండి ఆ ప్రాంత ప్రజల సిద్ధప్పని చూసి భయపడ్డానికి కారణం అతని బలం బలగాన్ని చూసి కాదు అతని బ్రహ్మాస్త్రం బసవనను చూసి ఏరా సంతకాలు పెట్టద్దు నీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావట నువ్వేమైనా పెద్ద మొనగాడివా ఏయ్ మా అయ్య సిద్ధప్ప దగ్గర తీసుకున్న డబ్బుకు వెంటనే సంతకాలు పెడతారా లేక ఒరే బసవ అంత చిన్నప్పు కోసం మా పొలాలని తీసుకోవటం అన్యాయంరా నీతులు చెప్పద్దు భూతులు వస్తాయి అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు సంకలు ఎగరేసుకుంటూ తీసుకున్నారే అప్పు తీర్చమంటే ఎందుకురా మీ అందరికి కన్నీళ్లు వస్తున్నాయి అయ్యగారి ఇనపెట్టేమైనా ప్రపంచ బ్యాంక్ అనుకున్నారా పెట్టండి రా సంతకాలు పెట్టండి ఉన్న పొలం అంతా మీ అయ్యగారికి రాసిస్తే మేమేటా బతకాలి బతకడానికి కావలసింది పొలం కాదురా ప్రాణం భూములు నమ్ముకుంటే మీకేం మిగులుతురా అప్పులు చెప్పురా తప్ప విత్తనానికి అప్పు ఎరువు కప్పు పంట వేయడానికి అప్పు పంట కొయ్యడానికి అప్పు చివరికి మీరందరూ చచ్చిపోతే మోయడానికి అప్పు నేను లాక్కెళ్తున్నది మీ భూములే కాదురా మీ కష్టాల్ని వేలి ముద్రలు వేస్తారా లేక మీ వేళ్ళు నరికి నన్నే ముద్ర వేసుకోమంటారా ఇదిగోండి సామే మరీ కాళ్ళ కాడ కూర్చున్నావేమ్రా అడ కూసో నువ్వు భలే పడి సోమే ఈ నాయకుడి దగ్గర ఎలకెక్కడుంటది కాళ్ళ కాడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఎక్కడుంటది కాళ్ళ కాడ రావులూరి దగ్గర హనుమంతుడు ఎక్కడుంటాడు కాళ్ళ కాడనే అట్లాగే ఈ సిద్ధప్ప స్వామి కాళ్ళ దగ్గర ఈ బసవుడు కూడా ఉంటాడు మగవని అంటే నువ్వేరా జల్సా చేసుకో ఇంకొక దస్తావేజ్ రావాలిగా బావగారు అది దుర్గ పేరు మీద ఉందన్నయ్య ఈ రోజు దాని పెళ్ళయ్యా దాని చదువు కోసమే వాళ్ళ నాయన మన కాడ 60,000 అప్పు తీసుకున్నాడరా పోనీలే అన్న 2 ఎకరాలే కదా అదెక్కడికి పోద్ది ఇడుసావు నీకేమీ అసలు 84 ఎకరాల్లోనికి పోయేటందుకు దారే ఈ 2 ఎకరాలురా బసవా 60 తీసుకొస్తా అన్నా నువ్వేమో వాడికి రోజు మందిచ్చి ఊరి మీదకి వదులుతున్నావు వాడేమో తాగితే రాక్షసుడు వాన్లో ఉన్న రాక్షసుంతోనేరా మనకు పని వాడు మనిషి అయితే ఇంకా మనకు పనికిరాడు బావగారు పత్రం నాకున్న ఆస్తి అంతా ఇదే ఇక నుండి ఇది మీకే ఒరే సుబ్బయ్య మా అయ్యగారి బాకీ తెచ్చుకుండానే నీ కూతురు పెళ్లి జం జంబరి జరిపిస్తున్నావే ఉన్న 2 ఎకరాలు విడి కట్నంగా ఇచ్చేస్తే మా అయ్యగారు అప్పెవరు తెలుస్తారా నీ అమ్మ బోగుడు తెలుస్తాడా బసవన్న నా పత్రాలు నాకు ఇచ్చి నీకు దండం పెడతా ఈ బసవుడు తీసుకుంది తిరిగి ఇవ్వడు ఇచ్చింది తిరిగి తీసుకోడు ఒరే బసవన్న
దాన్ని ఊడికిచ్చే కట్లనరా నీ కాళ్ళు పట్టుకుంటారా ఏయ్ కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా కరిగిపోడాలి నేను పరిచక్రవర్తిని కాదు బే బసవన్నే అయ్యగారు డబ్బు చెల్లించకపోతే కసక్కడి చేసేస్తా ఒరే బసవ దాని మెళ్ళ మూడు ముళ్ళు పడకుండా ఇలా గొడవ చేయటం అన్యాయరా ఒరే రంగన్న నీతులు చెప్పొద్దు బూతులు వస్తాయిరా ఒరే బసవన్న ముందా మూడు ముళ్ళు పడనివ్వరా మాట వినరా నీకు పుణ్యం ఉంటుందిరా వారిని మూడు ముళ్ళు దగ్గరయ్యా మూడు కాకపోతే 30 వేస్తా 30 కాకపోతే 90 93 ఎంతరా 116 అన్న 116 వేస్తా నువ్వు సల్లా ఒరే బసవన్న ఆగరా ముసలుడా దానికి ముగుణ్ణి నీ కళ్ళుణ్ణి నేనే నువ్వు కట్నంగా ఇస్తానవే ఆస్తి అది కూడా నాదే పదరా అయ్యగారికి ఇచ్చుకుందాం ఇన్నాళ్ళు అతనిలోని చెడ్డతనాన్ని సిద్ధప్ప వాడుకున్నాడు మంచితనాన్ని నేను నిద్రలేపుతాను ఇదిగో సామి అయ్యగారు ఆస్తి దుర్గపేన రాస్తుంది దుర్గమేళ్ళ తాళి ఎవరు కడతారో వాళ్ళదే అన్నాడు మన బసడు ఏం చేశాడు తెలుసా అయ్యగారు దుర్గమేళ్ళ తాళి కట్టి మరీ పత్రాలపై సంతకం చేయించుకొచ్చాడు అవును సామి ఈ బసవడు మీ కోసం తాళే కాదు అవసరమైతే పాడి కూడా కడతాను తెలుసు కదా సామె నచ్చినవురా ఈ పూటకు నాకు నచ్చినట్టు మంది వేసుకో అలాగే సామె పత్ర తాళి కట్టడం పాపం తెలుసా అన్న నీతులు చెప్పదు రోయ్ బూతులు వస్తాయి నువ్వు ఊరికే తాళి కట్టి అనుకుంటున్నా గానీ దుర్గని పెళ్ళావని ఊరంతా అనుకుంటున్నారు అలా మాట్లాడిన వాళ్ళు నాలుగు కోసేస్తారని చెప్పు రోయ్ ఇప్పుడు దుర్గని పెళ్ళావని ఇంటికి వస్తే ఏం చేస్తావన్నా తల్లి తగిలేస్తా అయినా వెళ్ళని ముండికెత్తే మందేసి బండ పుత్రి తిట్టేసి నువ్వు నా పెళ్ళాం కదా అని చెప్తా పెళ్ళో తాళుండగా ఎట్టంటావన్నా దిగరా అన్నా దిగరా ఏందన్నా బండి దిగమంటావు సాయం చేద్దామని వెనక్కి దూక్కోరంటే సంకలు చెయ్యేసేటది ఎదవ ఇదేందప్పా ఇల్లలకి ముగ్గులేసినారే ఎవరు చేసినారు ఈ పనే నా ఇంట్లో నువ్వేంటే పుస్తెలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను కాపురం గీపురం అనుకో ఆడవాసనే పన్నుండే ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా సెంటిమీటర్ కొట్టాను చూడకో సిమెంట్ గోళ్ళ అంటుండే విడవే విడబడి నేను వచ్చింది వెళ్ళడానికి కాదు మీతో జీవితాంతం ఉండడానికి మీరే కన్నది నాకు మొగుడు మా ఇంటికి అల్లుడు అని పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు కాళ్ళు కడుక్కుని రండి భోజనం పెడతాను ఇదేంద్రు ఆడు చెప్పినట్టు నా ఇంట్లోకి అడుగు పెట్టేసింది ఇప్పుడు ఏం చెయ్యాలని తన్ని తగిలేసేద్దామా ఏమండి మీకు చేపల కూర అంటే ఇష్టమట కదా తినండి ఇంతవరకు నేను ఆడదాని మీద చెయ్యి చేసుకోలేదు చెయ్యి వేసుకోలేదు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు అన్న తినకపోతే తినబడు నాకు పెట్టేది నా ఆగలేస్తుంది ఆహా వదిన చేపల పులుసు అదిరింది అదురుతుంది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది రాసి పెట్టండి వదిన నీ సాంగతి చేపల పులుసు చేపలు బలి వాసన వస్తుందే అయ్య బాబు బలి వద్దురు బాగుందా అన్న వదిన అన్నయ్య నీకు పడిపోయినట్టే నేను పడిపోయేది పాపకు కాదు షాప్ ముక్కకి పోట్రా పడు సంకర చేయబడుతున్నావా అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ బంధం తోడు అంటే తెలిసాయి
మనిషిగా బసవనలో చాలా మార్పులు తెచ్చింది. నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ టిఫిన్లు మధ్యాహ్నం విందు భోజనాలతో బసవణ్ణి దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు కొట్లాటలకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్న కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం వాడింటికి వచ్చి మంచం వాల్చిందన్న. తలకట్టు మార్చింది, మొలకట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసిన వాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. మూర్ఖుడైన బసవన్న మనిషిగా మారాడంటే నమ్మలేకపోయాను. నీ అందం చూశాక అర్థమైందే, మూర్ఖుడేంటి, ఆ దేవుడైనా మారిపోతాడు. అన్నా అన్నన్న వదినొద్దులే అన్న, అన్నకి తెలిస్తే బాగుండదన్న. అన్నా నిన్ను కూడా మార్చేసిందా? అంతా బాగుందనుకుంటే సడన్ గా దుర్గ కనిపించకుండా పోయింది. దుర్గ చోడుకు అలవాటు పడ్డ బసవన్న తల్లడిల్లిపోయాడు. తన కోసం ఊరంతా వెతికాడు, కనిపించలేదు. మూడు రోజుల తర్వాత దుర్గ సీతమూరి గుడిలో ఉందని తెలిసింది. నా ఇంటికి వచ్చావు, తాడిపొట్టు గురించి వచ్చావు, సంసారం అన్నావు, జీవితం అన్నావు, చేపల పులుసు అన్నావు, గేపల పులుసు అన్నావు, మాయం చేశావు కదే. మూడు రోజులుగా నీ కోసం వెతికి వెతికి చూస్తున్నానే. మూడు రోజులు బంధం ఉన్న నేను కనిపించకపోతేనే ఇంత బాధపడిపోతున్నారే? ముద్ద పెడుతుందని ఆశపడ్డ భూమి మీ వల్ల దూరం అయిపోతే ఆ పేదోళ్ళు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? మీ వల్ల భర్తల్ని పోగొట్టుకున్న ఆడాళ్ళు ఏ ఆధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అయినా మూడు రోజులుగా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నావే తప్ప, ఎప్పుడు నీ వెనకే తిరిగే సూరిగాడు ఎందుకు కనిపించట్లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? మోటార్ సైకిల్ సౌండ్ విని నువ్వే వస్తున్నావనుకుని విశ్వపతి భయంతో పారిపోయాడు. గాయపడిన సూర్యుని ఆసుపత్రిలో చేర్పించాం. నీళ్ళివ్వలేని దేవుడు రాళ్ళిచ్చి వీళ్ళ కన్నీళ్లు తుడుద్దామనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేశావు. భూమిని తిరిగి పేదలకు అప్పగించి నీ పాపాన్ని కడిగేసుకుంటావో లేదా ఆ దుర్మార్గుణ్ణి దేవుడు అనుకుంటూ రాక్షసుల్లా బతుకుతావో ఆలోచించుకో. ఏమిరా బసవా, మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దన్నం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టు నూనె నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా, ఈ పొద్దు ఎట్లెట్లో మాట్లాడుతున్నావే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. కుక్క కుర్చీలో కూర్చుంటే చూస్తున్నావేమిరా? అది మన కుక్కే గారు. ఇవాళ కుర్చీలో కూర్చుంటాది, రేపు నెత్తికెక్కుతాది. తీసుకుపోయి దాన్ని చంపే. ఏమిరా బసవా, యాదో మాట్లాడుతుంటే. ఎరా, ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి, ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబావులా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయుడి పిల్ల ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెనిమిటి చెప్పకపోయినా, ధర్మమేదో అధర్మమేదో నా పిల్లవు నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావలసామే. బసవా, కాలు దుబ్బుతుండావా? కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పిల్ల ఊళ్ళో వేసేవాడు. నాని చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే, నా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసేయి, నీ వచ్చిన దారినే వెళ్ళిపోతా. వద్దు సావే, నేను బసవన్నే గాని డుడువు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్టెక్కిస్తా. ఏం కుసేవరా, ఆగురా.
బసవడు నా పెద్ద కొడుకు లాంటోడ్రా వాడెప్పుడు నోరు తెరిచి యాది అడగలే బసవ వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా అలాగే సరే నా పోతాంరా వాడి పెళ్ళ మీద చేయి వేయడం కాదు మగాడి వైతే వాడి కంఠం మీద కత్తి వేయి నేను పోసే మందు తాగి నేనేసే ఎంగిలి మెతుకులు దాకి నేను చెప్పినోని కలిసే కుక్కవి నా మీదనే మురుగుతావా భిక్షపతి భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు మీ నాన్న మంచివాళ్ళ మారి వాళ్ళందరిలో ఒకడయ్యాడు బ్యాంకు వాళ్ళతో మాట్లాడి లోన్ తీసుకుని క్వారీ ప్రారంభించుకున్నారు కొన్నాళ్ళకు మీ అమ్మ గర్భవతి క్వారీ ప్రారంభోత్సవం చేయడానికి లండన్ నుంచి వెంకటాద్రి పిలిపించారు వెంకటాద్రి వచ్చి బసవణ్ణి దుర్గని ఆశీర్వదించి క్వారీ ఓపెన్ చేసి తిరిగి లండన్ వెళ్ళిపోయాడు ప్రారంభ సమయం దగ్గర పడిందని మీ అమ్మను చూడడానికి నేను మీ ఊరు వెళ్ళాను ఆ రాత్రిపూట నొప్పులు పడుతున్న మీ అమ్మను దగ్గరలో ఉన్న రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లాం కానీ అక్కడ ప్రాణాలు పోసే డాక్టర్లు ప్రాణాలు తీసే హంతకులు ఉన్నారు ప్రతీకారంతో అవకాశం కోసం చూస్తున్న భిక్షపతి తన మనుషులతో మీ నాన్నని దొంగ దెబ్బతీశాడు అప్పుడే పుట్టిన నిన్ను మీ అమ్మను కూడా చంపాలని చూసి కుతరక మీ తాతను చెప్పి పారిపోయాడు బాబుకి రామాయణం గురించి భారతం గురించి చెప్పు ఇవరి గురించి బాంబుల గురించి చెప్పక పగలు ప్రతీకారాలకు దూరంగా పెంచు దుర్గా ఎవరి అండదండలు చూసుకుని ప్రజలు ఆనందంగా బతుకుతున్నారు ఆ మనిషి పోవడంతో భిక్షపతి పడగ విప్పాడు తిరిగి గ్రానైట్ మైన్స్ ని ఆక్రమించాడు వెంకటాద్రి వాళ్ళు లండన్ నుంచి వచ్చేసారు ఇప్పుడు నీ మీద కేసు కూడా పెడతామంటున్నారంట పిచ్చోడా నా గుడ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా కట్టమంటారా పశుపతికి వాళ్ళంతా దొరికారట
ఇంకా సేపట్లో వాళ్ళందర్నీ వేసేసి ఇక్కడికి రాబోతున్నాడు. నేను నమ్మను, ఆ బుల్లోడు అంత ఈజీగా దొరకడు. నా మాటని ఆ తాయత్తు కట్టుకో అన్న. అయ్యా ముందు తమరు తాయత్తు కట్టుకోండి. డై ముందు వెళ్ళి తీసుకెళ్ళండి రా. అయ్యా 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 తమరు మంచి కోసం సకల ప్రమాద నివారణ పూజలు చేసి ప్రత్యేకంగా పట్టుకొచ్చానయ్యా ఈ తాయత్తు. అనా రే అయ్యా పశుపతి గాడు ఎరా అందర్నీ వేసేసావా? లేదన్నా. ఏ ఒక న్యూస్ చెప్పి వేద్దాం అనుకుంటున్నా. ఏంట్రా అది? అన్నా ఆ బుల్లోడు ఎవడో తెలుసా అన్నా? బసవన్న కొడుకన్నా. బసవన్న వైఫ్ దుర్గా బతికే ఉందన్నా. నిజమా? అయితే అందర్నీ వేసే వెయ్యే బుద్ధి కావట్లేదన్నా. ఏం లేదన్నా, ఇంకో 36 గంటల్లో వాళ్ళు కోర్టుకు హాజరైతే నీకు 150 కోట్లు లాస్. అంత ఆస్తి నీదవుతున్నప్పుడు ఎందుకు బేరమాడకూడదు అని మన లాయర్ గారు సరైన టైంలో ఐడియా ఇచ్చారు. నాకు నీకున్నంత ఆశ లేదన్నా. 2 కోట్లు ఇస్తే చాలు, తృప్తి పడతా. 24 గంటల్లో డబ్బంద చేస్తే వాళ్ళని నీకు అప్పగిస్తాను, లేకపోతే వాళ్ళని నేనే కోర్టుకు తీసుకెళ్తాను. రై పశుపతి, నా ఉప్పు తిని నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? అయ్యా అది వాడి తప్పు కాదన్నయ్యా, జాతకమే అలా ఏడ్చింది. రై వాడిని తీసుకురండి రా. ఇప్పుడు వేస్ట్ అండి, బ్యాడ్ టైం ఆల్రెడీ స్టార్టెడ్, నో యూస్. భిక్షపతి వివరాలు కావాలి బాబాయ్. వాడి ఆస్తులు, వాడి అనుచరులు, వాడి బలహీనతలు అన్ని. మహాత్మా గాంధీని చంపేశానంట నీకు తెలుసా? నీ అబ్బ గట్టి గారి అంటే బావ నిన్ను చంపేస్తాడు. అసలు దరిద్ర కొట్టి మూడులో ఉన్నాడు. అన్నా నిన్ను చూస్తుంటే భలే జాలేస్తుంది అన్న. ఎక్కడా బుల్లోడు వచ్చి కుమ్ముడు శిక్ష మొదలు పెడతాడని నేను భయపడి చేస్తుంటే మధ్యలో పశుపతి గారి అంటే నీకు భలే జలక్కిచ్చాడన్న. అన్నా అన్నా, మనం గుజరాత్కి పంపిన 15 లారీల గ్రానైట్ లోడ్ ని ఎవరో కుర్రాడు మన వాళ్ళని తన్ని తీసుకుపోయాడన్నా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. నాకు తెలుసన్నా, అది బుల్లోడి పనే. బావా లారీలు పోతే పోయి గోడౌన్ లో 4 కోట్లు ఖరీదు చేసే సరుకు ఉంది, అది పోకుండా చూసుకో. సత్యం ఫోన్ మోగింది. ఎవరో అసలు ఎక్కడుంటాడ్రా వాడు? నేనెవరో తెలుసా? బసవన్న కొడుకుని. బావా కోర్టుకు ఒక్కడు వస్తున్నాడు, దాక్కో. మాకు వీడు అవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళు. ఒరే సొట్టుడా, ఎక్కడికైనా పారిపోయి దాక్కోరా. అమ్మో నేను చెప్పానా బుల్లుడు వచ్చేస్తాడని వచ్చేసాడు. నా కాళ్ళు బాగున్నాయని గుర్తుపట్టారా ఏంటి? ఒరే అందరు దాక్కోండి, వెళ్ళండి వెళ్ళండి. షాక్ తిన్నావా? ఇది జస్ట్ శాంపుల్. అవునరే, భిక్షపతి అంటే నువ్వా? నువ్వేదో పెద్ద బాడీ వేసుకొని కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా గాడిద తోకలాగా జుట్టేసుకొని చెంచగలతో మీటింగ్ పెట్టుకున్నావు? ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? నేను కట్ చేస్తాలే. నీ జుట్టు కాదు, నీ పీక గ్రానైట్ దుబ్బేశావే ఆ పేదవాళ్ళ కోసం. బసవన్నను భస్మం చేసినట్టు నిన్ను చేస్తాన్రా. ఏంటి బాబాయ్ పిన్ని సలహా తీసుకోకుండానే కాల్చేస్తున్నావు? ఓహో పిన్ని ఇంట్లో లేదు కదూ, గుడికెళ్ళిందా? ఇంకా రాదు. నీకు ఎదవ సలహాలు ఇచ్చే పిన్నిని
ఎదురొచ్చే అష్టలక్ష్మిని నేనే కిడ్నాప్ చేశానుగా అది దేబా బుల్లోడి హ్యాండే కాదు బుర్ర కూడా స్ట్రాంగే ఎక్కడరా నా భార్య కూతురు రాయ్ ముందు మా అమ్మ వాళ్ళ ఎక్కడో చెప్పరా అంత కేక అవసరమా బాబాయ్ చూడు నీకు 24 గంటలు టైం ఇస్తున్నా నువ్వు మా అమ్మ వాళ్ళని సేఫ్ గా అప్పు చెప్పు నేను మీ వాళ్ళని అప్పు చెప్తా शत्रु इंटिकोच्चिनप्पुडु दोड्डिगुम्म नुंचि रावालि वेल्लेटप्पुडु सिंहद्वारं नुंचि वेल्लालंटारु नेनु सिंहद्वारं नुंचि वच्चा सिंहद्वारं नुंचे वेल्तुन्ना नादि सिंह राशि सिंह लग्नं सिंह लग्नंलो सिंह राशिलो पुट्टिन वाडि वल्ल तमकु प्रमादं उंदि बसवन्न चच्चिपोयाक मालो उन्न आशि कूडा चच्चिपोयिंदि बाबू మేమంతా పేదరికలోనే పోవాలని రాసి పెట్టుందనుకున్నా వాళ్ళ నుంచి గ్రానైట్ తెచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది బక్కు రెండు రోజులు ఆగండి ఏ మంచి పని కోసం అయితే మా నాన్న ప్రాణాలు వదిలాడో ఆ పని జరిగేలా నేను చూస్తా దయచేసి భిక్షపతిని తక్కువ అంచనా వేకు బాబు వాడంత క్రూరుని మేము ఎక్కడా చూడలేదు మన వాళ్ళకి మన ఊరికి ఏమి కాకముందే ఈ గడువల్లో మా వాళ్ళకి ఏమన్నాయినా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో నీకేమన్నాయినా श्री मनोलकेंदर चूस्त मल्ली मनूर की मंच रोजल बाबू आ रे कुटे चाल अंदर अब मन बसवन को ब्रह्मांड पल्ली पल्ली अनका पल्ली एवरु लेनी चोटु केल्ली बुल्ली
బంగారం ఏంటి బంగారం ఇంకా ఏడు మొహం వేసుకుని ఉన్నావు ఈ రోజే చివరి వాయిదా ఇంకో 2 గంటల్లో మనకు 2 కోట్లు వస్తాయి 2 కోట్ల సంగతి దేవుడి కిరక భిక్షపతికి గాని వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసిందంటే నీ రెండో చేయి కూడా తీసేస్తాడు ఎట్టా తెలుసుద్దే తెలిస్తే ఎట్టా తెలుసుద్ది ఓ సిప్పిచ్చి మహా వాడికి అనుమానం రాకుండా వాళ్ళందర్నీ వాడి మేనమామ కోటలోనే దాచేసి వచ్చేసాగా దీనికి కన్నెరికం చేసిందే నేను నేను వదిలేస్తే ఇది నీ దగ్గరికి వచ్చింది ఇది నా మాట ఇంటుందా నీ మాట ఇంటుందా ఆశలున్నోడికి బలహీనతలు ఉండకూడదురా ఈ ఒక్క పూట నువ్వు కక్కుర్తి పడకపోయి ఉంటే నీకు 2 కోట్లు దక్కేవి నీ ప్రాణాలు దక్కేవి బసవన్న కొడుకుని మా మేనమామ ఇంటికి నీ వదిన్ని తీసుకొని రమ్మని చెప్పండిరా రా మగుణ్ణి చంపినా బుద్ధి రాలేదా నీకు పుట్టిన తోడే చావాలనా నీ కొడుకు ఇక్కడికొచ్చాడు ఆ రోజు రాక్షసుల్లా ఉన్న నా భర్త దేవుళ్ళా మారేకే మీరు చంపగలిగారు ఈరోజు మనిషిలా ఉన్న నా కొడుకుని రాక్షసుణ్ణి చేస్తూ నీ చావు నువ్వే తెచ్చుకున్నావు మగుడు చచ్చినా పొగరు చావలేదే నీకు ఎవరు ఎవరిని చంపుతారో ఇంకా సేపట్లో చూద్దువు గాని రై తీసుకెళ్ళండా కోర్టు వాయిదాకి ఇంకా గంటే టైం ఉంది మీరందరూ భిక్షపతి అనుచరుల భార్యలు తల్లులు చెల్లెళ్ళు మీ అందరి జీవితాలు బాగుండాలనే ప్రాణాలు అర్పించాడు మా నాన్న బసవన్న బసవన్న కొడుకు రాగానే గేట్లు మూసేయండి కోర్టు వాయిదాకి గంట సేపు ఉంది ఈలోగా వాడు వాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి చావంటే నాకు భయం లేదు కానీ నేను పోయే లోపల ఈ పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించుకునే వెళ్తాను భిక్షపతి ఆక్రమించిన మీ భూముల విలువ 150 కోట్ల పైనే ఉంటుంది కోట్ల ఆస్తి కాదు నా కొడుకుని నా కొడుకుని చంపిన వాళ్ళందరినీ వాడి కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరికి తరువాత వాణ్ణి చంపాలి చంపుకోటాలు చావటాలు ఈ రోజు తాగిపోవాలంటే మీ వాళ్ళలో మీరే మార్పు తీసుకురావాలి లేదా మీకు రెండో చాయిస్ కూడా ఉంది ఈ రోజు మా వాళ్ళు ఎలాగైనా కోర్టుకి వెళ్ళి తీరాలి వాళ్ళ దారికి మీ వాళ్ళు ఎవరడ్డొచ్చిన అడ్డంగా నరికైనా సరే వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తాను ఇందులో మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి అన్నా వాడు ఇంకా రాలేదేందన్నా తప్పకుండా వస్తాడరా ఊరుకొన్నా బడాయి నువ్వేమన్నా యేసు ప్రభువా ప్రభంగాని నిన్ను నమ్మి రావడానికి ఆ బుల్లోడు మహా ముదురన్నా మంచి స్కీమ్ తో వస్తాడు చూస్తాడు నా మాటినన్నా కాంప్రమైజ్ అయిపోయి కులుమనాడు వెళ్దామన్నా ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్డలతో ఆడుకోవచ్చు అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటున్నా అన్నా చీర వదిందే అన్నా అన్నా నీకేమన్నా అర్థమైందా అన్నా కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి కలగడ భావం తీసుకుందామన్నా సుబ్రిటైంది పెదరాడి కూడా ఇట్టారా అది ఎప్పుడు చూసింది నన్ను కులుమనాలి తీసుకెళ్ళాను ఎవర్రా వాళ్ళంతా మా ఆవిడలాగుంది రే మా ఆవిడ కూడా ఉందిరా ఏంటి ఎలా వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్దామని ఎక్కడికి మీరంతా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఈ భిక్షపతి చేసిన దౌర్జన్యాలు కోర్టుకు వచ్చి చెప్పాలి ఏంటే తలకాయ తిరుగుతోందా కళ్ళు నెత్తికెక్కాయా లేదయ్యా
కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు ఇని చెప్పిన వేదో పనులని చేశారు. ఇప్పటికైనా బస్మన కొడుకు చెప్పిన మాట వెంటి మనమంతా బాగుపడతాం. ఏంటి బాగుపడేది? ఎల్లని మమ్మల్ని కొట్టిన నరికిన మీరు వచ్చేదాకా మీ కదలం. కదలకపోతే నరికి పారేయండి. ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నా భార్య నన్ను చంపమంటావా అన్న? ఓ అదా మీ ప్రాబ్లము. అయితే నేనే చంపేస్తా. అన్న నా చూడన్న చంపన్న ప్రాణం తీయడం అంటే అంత సరదానారా నీకు? దించరా గన్ను లేదా పోతుంది. నా భార్య బిడ్డనే చేయొద్దు. ఇప్పటికైనా అర్థమైందా వీడి మీ ప్రాణాలకి ఇచ్చే విలువేంటో? వీడి పిల్లం కోసం అయితే ఎన్ని ప్రాణాలు తీయడానికైనా రెడీ. అదే మీ భార్యలంటే లెక్కలేదు. వాళ్ళు నా మనుషులరా? రై అయిన వాళ్ళు ఎవరు అడ్డగా నరుక్కోమని చెప్పరా? రై మీరు మీ భార్యలు చెప్పినట్టు న్యాయం వైపు వస్తారా లేదా అన్యాయంగా చస్తారా నిర్ణయించుకోండి. నీకు దండం పెడతానయ్యా. ఇప్పటికైనా బాబు చెప్పింది అయ్యా, రాయి వెళ్దాం. అమ్మా వాళ్ళు వాడి వైపు తలమొగ్గేటట్టున్నారు. మనం కాంప్రమైజ్ అయిపోయి కులుమన వెళ్ళిపోదామన్నా? అసలు వాడు ప్రాణాలతో బయటికెళ్తే కదరా. రాయ్ ఏంట్రా మారిపోయారా? ఎరా నీకు మీ అమ్మ కావాలి కదా, తీసుకెళ్ళు. వెళ్ళు తీసుకెళ్ళు. కోర్టు చూసే టైం అయింది. శ్రీ ఇంకా వెంకటాద్రిని తీసుకురావాలదేమిటి? వాడు బస్వన కొడుకు, తప్పకుండా తీసుకొస్తాడు. కష్టపడి బండేసి నీటొస్తే నువ్వు ఆళ్ళ పిలుస్తావంటే ఇంట్రా గుండోడు అలా చూస్తున్నావు? ఏదో నేనే లేస్తానన్నట్టు. ఒకప్పుడు మేము మద్రాస్ చేసిన వాడమే, కాకపోతే ప్రస్తుతం పిసుకెళ్ళి హ్యాండిక్యాప్డ్. నువ్వు లొకేషన్ మాత్రం దరిద్రుడా, అర్జెంటు.
బతికే ఉన్నామని అడుచు నిజంగానే మనల్ని దంపేస్తాడు. ముయ్ చంపిన నేరస్తుడు కావద్దు. వీటి సంగతి పోలీసులు కోర్టులో చూసుకుంటారు. వదిలే వదు వదు ప్లీజ్. తాళ్లపాక సొసైటీకి చెందిన 86 ఎకరాల గ్రానైట్ భూమి వెంకటాద్రిదని కోర్టు విశ్వసిస్తోంది. ఇన్నాళ్లు ఆ భూమిని అన్యాక్రాంతంగా భిక్షపతి అనుభవించిన కారణంగా నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించి ఆ భూమిని యథాస్థితిలో వెంటనే అప్పగించాల్సిందిగా కోర్టు భిక్షపతిని ఆజ్ఞాపిస్తోంది. నువ్వేంట్రా? ప్రజా వైద్యశాల కదా, కాలు బాగు చేయించుకొని కులు మనాలి వెళ్దామని. అవునా అమ్మా? అయితే ఈసారి నిజంగా నీ 2 కాళ్ళ గుట్టేస్తాను, అప్పుడు బాగు చేయించుకుంది. అమ్మో, బసవన్న కొడుకు అనిపించుకున్నావు. నీకు కూడా మీ నాన్నలాగే పేదల మీద ప్రేమ ఎక్కువ. నా చోటు ఇక్కడే, ఎవరేమంటానికి చచ్చిపోయి we'll be right back.